పైగా మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇక నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసుల చర్య కారణంగా 400 మందికి పైగా విద్యార్థులు, సామాన్య ప్రజలు తమ కంటి చూపును కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం కొంతమంది పోలీసు అధికారులు కూడా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాత్కాలికంగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందజేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో వివాదాస్పద రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. దీంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లింది. ఇజ్రాయెల్ మిలిటరీ, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ 3 రోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈ ప్రాంతంలోని పిల్లలకు పోలియో టీకాలు అందించేందుకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరడంతో అంగీకరించాయి. గాజాలోని 3 వేర్వేరు జోన్లలు 3 రోజుల పాటు కాల్పులకు దూరంగా ఉండనున్నారు. మొదటి రౌండ్లో 640,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయనున్నారు.